పితృలు శ్రేయోభిలాషులందరికీ సార్వరినామ ఉపాధి శుభాకాంక్షలు. సుమారు 8 నెలల తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరితో మళ్లీ ముఖాముఖి కింద మాట్లాడేటువంటి సిచ్యువేషన్ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అలజడి రేపుతున్నటువంటి కరోనా మహమ్మారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీ అందరితో పంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మీ ముందరికి రావడం జరుగుతుంది. నేను సోషల్ మీడియాని విస్తృతంగా వాడేటువంటి నా సహచర మిత్రులు, తెలిసినటువంటి మన తెలుగు రాష్ట్రాల యువకులు, యువతి యువకులందరికీ కూడా, అందులో కొంతమందికి నేను విన్నవించుకునేదాన్ని ఏంటంటే, మనస్ఫూర్తిగా నియంత్రణ మీద మనం చేసేటువంటి ప్రసంగాలు కానీ, నియంత్రణ గురించి లేదా సామాజిక దూరం గురించి, సోషల్ డిస్టెన్స్ గురించి మనం చేసేటువంటి ప్రచారాల వరకు చాలు. దాన్ని మించి విష ప్రచారాలను మనం వేదికలుగా చేసుకోవడానికి మన వాట్సాప్లు, మన ఫేస్బుక్లు, మన ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం చేసే సర్క్యులేషన్స్ అనేటువంటివి ప్రజలకి, సామాన్యులకి మేలు చేయకపోగా కీడు తలపడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా జ్ఞప్తి ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా సైంటిఫిక్ గా ఈ వైరస్ లో డిఎన్ఏ ఏంటో, ఆర్ఎన్ఏ ఏంటో, ఇది సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏనా, దీన్ని కనుగొన్నారా, వ్యాక్సిన్ ఇప్పుడు బయటకు వస్తుంది, ఇంత హై లెవెల్ సైంటిఫిక్ టర్మ్స్ అయితే మాట్లాడక్కర్లేదు కానీ ఎందుకు మనం దూరంగా ఉండాలనేటువంటి విషయాలకి కన్ఫైన్ క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే సరిపోతుంది తప్ప, మనం ఇది ఆకాశ పయనాల కింద గాల్లోంచి అలా తేలుకుంటూ వచ్చేస్తుందంట, ఈ వైరస్ ఎక్కడ 2 కిలోమీటర్ లోపల ఎవరో వ్యాధిగ్రస్తులు దొరికితే ఆ 2 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల వరకు కూడా గాల్లో ఈ వైరస్ ఉంటుందంట అంటే, ఏ వైరస్ గాల్లో ఉండదండి. దయచేసి మనం అట్లాంటి ప్రచారాలు చేయొద్దు. ఆహారం వస్తువులు దొరకవంట, కిరాణా కొట్లు కట్టేస్తారంట, తిండి లేకుండా మనం బీక్ మాంతంటే ఏదో ముష్టడుకుంటా బతకాల్సిన పరిస్థితి వస్తారంట, కరెంటు తీసేస్తారంట, మనం దీపం బుట్లు పెట్టుకుని బతకాల్సి వస్తారంట, అలాంటి ప్రచారాలు విద్యార్థులమైనటువంటి వాళ్ళ విద్యావంతులు దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా ఒక కొత్త అంశం, ఒక పానిక్ సిచ్యువేషన్, ఒక ఎపిడమిక్ గురించి, ఒక పాండమిక్ గురించి వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళందరూ మనం అభిప్రాయం చెప్పాలనేటువంటి ఉత్సుకత నేను అర్థం చేసుకుంటాను, కానీ ఏదో కొత్తగా చెప్పాలి నలుగురు కంటే అనేటువంటి ఆలోచనలో మాత్రం ఆ నలుగురిని మనం భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేటువంటి మాటలు మాత్రం మనం సృష్టించడమో ప్రచారం చేయడమో మాత్రం చాలా పెద్ద పాపం. నేను మిత్రులందరినీ అడుగుతున్నా, నిన్న కాకుండా మాదాపూర్లో మాస్క్ లేకుండా ఎవరో కంగారులో వచ్చినటువంటి వ్యక్తి మీద భౌతిక దాడి చేసేటువంటి పరిస్థితులు గానించి, హైదరాబాద్ లో ఉంటే ఏదో జరిగిపోతుందంట, ఆంధ్రాలో 10 కేసులే ఉన్నాయంట, తెలంగాణ నుంచి అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో హాస్టల్స్ కొంత కారణం అయితే వెకేట్ చేయమన్నాం, ఆ కారణం కాకుండా కూడా సామాన్యులు చాలా మంది వెళ్లి గంటల తరబడి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని అక్కడ ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్ లో నుంచి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు దాకా, ఇటువంటి ప్రతి సిచ్యువేషన్ లో కూడా చదువుకున్నటువంటి ఒక మూర్ఖుడు, ఎవడో ఒక మూర్ఖుడు క్రియేట్ చేసినటువంటి ఒక మెసేజ్ కారణం అవుతా ఉంది. దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలు మనకొద్దు, నియంత్రణే మనకు ముద్దు. నియంత్రణ చెప్తాం, దూరంగా ఉన్న ఒక వైరస్ అనేటువంటిది మనిషి కింద మనం వెళ్తే అక్కడ ఎవరన్నా ఆ వైరస్ వచ్చిన వ్యక్తి తుమ్మితే ఆ నేల మీద ఒక రోజు 2 రోజులు ఆ వస్తువు ఒక సాంద్రత బట్టి అక్కడ ఉంటదంట, అది ఇనుము అయితే, కాపర్ అయితే, క్లాత్ అయితే ఉంటదంట, అది మనం ముట్టుకోవడం వల్ల, ఆ ముట్టుకుని చేతులతో రాసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందంట అని చెప్పండి. అంతేగాని ఆ వైరస్ రాగానే 70 మంది చచ్చిపోతారంట అంటే, ఇటలీలో లేకపోతే చైనాలో కూడా వైరస్ వచ్చినటువంటి అందరూ చచ్చిపోలా, అయితే ఊహించిన శాతం కంటే 4,000, 5,000, 10,000 మంది మరణాలు చూసినప్పుడు మన తోటి మానవులు అయ్యో అలా పిట్టల రాలిపోతున్నారని బాధ అనిపిస్తుంది. కానీ దాన్ని యాస్టీస్ గా మనం సామాన్యులకు చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా మన వ్యాధి నిరోధక శక్తి ఎంత ఉంటుంది, మనం గానీ ఆఫ్రికా గానీ ఇలాంటి ఖండాల్లో హర్డ్ ఇమ్యూనిటీ అంటే మలేరియా లాంటి వ్యాధుల్లో, లేదా ఎబోలా లాంటి వాటిల్లో, ఆంథ్రాక్స్ లాంటి వాటిల్లో, లేదా మర్స్ మిడిల్ ఈస్ట్ సంబంధించినటువంటి ఇట్లాంటి ఎన్నో వైరస్ లో తట్టుకు నిలబడ్డటువంటి మన మానవాళి యొక్క ఖ్యాతిని కాస్త మనం గుర్తు చేసుకోవాలి. ఎస్పెషల్లీ మన తెలుగు జాతి, మన భారతీయులు, మన భారత జాతిలో ఉండేటువంటి ఆ హర్డ్ ఇమ్యూనిటీ గురించి ప్రస్తావించుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ గురించి చెప్తూనే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇప్పుడు ఇదే ఇండియాలో 600 మందికి వ్యాధి సోకితే 40-50 మంది ఆల్రెడీ క్యూర్ అయి ఇంటికి వెళ్లి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉంటున్నదాని గురించి మనం మాట్లాడాలి. ఇతరులు కూడా ట్రీట్మెంట్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుందని గురించి మనం మాట్లాడాలి. యాంటీవైరల్ డ్రగ్స్ కి కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతా స్టేబుల్ గా ఉన్న పేషెంట్స్ గురించి మనం మాట్లాడాలి. ఇవన్నీ మానేసి మనం ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి మాత్రం మన మేధస్సుని, మనకున్న టెక్నాలజీని మాత్రం దుర్వినియోగం చేసుకుంటే ఏ ప్రజలకైనా భయాందోళనకు గురే, తొక్కిసలాటకు గురే వాళ్ళు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ పాపం ఖచ్చితంగా మనకి, మన కుటుంబానికి కొడతాం. ఒక మెసేజ్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, ఒక మెసేజ్ మీరు ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు కాస్త బాధ్యతాయుతంగా మనం వ్యవహరిద్దాం. మనందరం కూడా కాస్త బాధ్యతాయుతంగా దాని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేద్దాం, దాని గురించి కొంత గూగుల్ చేద్దాం, ఆ ఇన్ఫర్మేషన్ నిజమో కాదో చూద్దాం.
అందుకని ఏది పడితే ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్ లో సర్క్యులేట్ చేయడం మాత్రం ఖచ్చితమైనటువంటి అది బాధ్యత రాజ్యం మాత్రం అవుతుందని తెలియజేసుకుంటూ ఈ నియంత్రణ గురించి మాట్లాడదాం. ఉంటున్నటువంటి స్టేబుల్ సిచ్యువేషన్స్ గురించి, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల గురించి, ఇక్కడ హాస్టల్స్ వెకేట్ చేయమంటే నిన్న మొన్న కేటీఆర్ గారు వచ్చి 5 రూపాయలు భోజనం ప్రొవైడ్ చేస్తారన్నటువంటి విషయాల గురించి, అటు ఇటు ఇరు ప్రభుత్వాలకు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి మనదైన శైలిలో మనం ప్రభుత్వాలకి, పోలీసు యంత్రాంగానికి, ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బందికి అందరికీ సహకారకంగా ఉంటూ మనం ఏం చేయాలో చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్ప విష ప్రచారాలు ఎక్కడ కరెంటులు తీసేరు, ఎక్కడ గ్రాసరీ స్టోర్స్ నిత్యావసర వస్తువులు మొత్తం కట్టడి చేశారు, అన్నానికి అలమటించేటువంటి పరిస్థితులు రావు, మన వైఫైలు ఇంటర్నెట్లు ఆపేరు, మౌలికమైన సదుపాయాలు ఆగిపోవు, మన దేశానికి సంబంధించి యుద్దం అయితే ఏమీ జరగట్లా, అదేం యుద్ధ వాతావరణం కాదు మనం చెప్పినవి జరగడానికి. మౌలిక సదుపాయాలు, నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా పుష్కలంగా మనందరికి అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం హేమాహేమీలైనటువంటి ఇరు రాష్ట్ర పెద్దల కానించి, కేంద్ర పెద్దల కానించి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మనం ఆ నిర్దిష్ట సమయాల్లో బయటికి వెళ్లి చక్కగా మనం చేతికి వీలైతే గ్లౌజెస్ లేదా మన దగ్గర ఏవి లేకపోతే మాస్క్ లేకపోతే ఏదైనా బలమైన క్లాత్ లాంటిది కట్టుకుని వెళ్ళి, ఎందుకంటే N95 మాస్క్ ఎందుకు చెప్తారు, రెగ్యులర్ సర్జికల్ మాస్క్ వాస్తవంగా పనిచేయరు, అది ఏదో ఒక బేసిక్ ప్రొటెక్షన్ కోసం ఆ 10-20 రూపాయల మాస్క్ మనం పెట్టుకుంటాం. మల్టీ లేయర్ ప్రొటెక్షన్ కావాలి, ఎందుకంటే 400-500 మైక్రాన్స్ ఉన్నటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి వైరస్ ని ఒక చిన్న సన్నటి పీలికలాంటి ఒటుముక్క అయితే ఎలాగ ఆపలేదు. ఇప్పుడు దాని గురించి మనం లెక్చర్లు ఇచ్చుకుంటూ పోవద్దు. బేసిక్ ప్రొటెక్షన్ అసలు ఏమీ లేదు, దానికంటే గుడ్లో మెల్లన్నట్టు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి సాధ్యమైన వరకు మీ చేతుల్ని, మీ యొక్క ముక్కుని కూడా మీరు కంట్రోల్లో ఉంచుకుని ఇంటికి వచ్చిన తర్వాత బేసిక్ సబ్బు ఉండే సబ్బు, శానిటైజర్ ఉండే శానిటైజర్తో విరివిగా చేతులు కడుక్కుంటే అయిపోయేదానికి మనం ఆ మానవ ప్రయత్నం గురించి పదే పదే చెప్పడం మానేసి, లేదా ఖాళీగా మన ఊర్లో కోడి పందాలు ఆడుతున్నాను ఖాళీ గూడులు నడిచాడు అట్లాంటి వాటిని నియంత్రించండి, అట్లాంటి వాటి గురించి వద్దని చెప్పండి, అయి మానేసి లేదా కాయగూరలో పెట్టారంటే పొలవం అంట జనాలు ఏదో తీర్థానికి వెళ్తున్నట్టు, తిరణాలకు వెళ్తున్నట్టు, ఇక రేపు నుంచి కాయగూరలో దొరకమన్నట్టు, ఇదే ఆఖరి రోజు కాయగూరలో సూత్రం అన్నట్టు విజయవాడ మార్కెట్ లో మనం చూసినాం. అట్లాంటివి వద్దని ప్రచారం చేయండి, అది మానేసి విషపూరితమైన ప్రచారాలకి ఏదో కొత్తది చెప్పాలనేటువంటి ఆతృతలో నెట్లా అయిపోతే అన్ని అయిపోతే మన అంధకారంలో ఉంటాం, పూర్వ మనుషులాగా దీప బుట్లు కీరోసిన్ గుడ్లు పెట్టుకుని ఉంటాం అనేటువంటి ప్రచారాలు దయచేసి వద్దు. ఇక నేను చెప్పేదల్లా ఏంటంటే, ఈ వైరస్ వచ్చినంత మాత్రాన మన వ్యాధి నిరోధక శక్తి పోరాడలేనటువంటి బలహీన స్థితిలో అందరం ఉండం. ఖచ్చితంగా వైరస్ వచ్చినా 15 రోజులు 20 రోజులు దాని వ్యవధిని తీసుకుని ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి బేసిక్ యాంటీవైరల్ డ్రగ్స్ తో కూడా పోరాడి సక్సెస్ అయి బయటకు వెళ్ళినటువంటి నమూనాలు ఉన్నాయి. ఎవ్వరు దీనికి దయచేసి భయాందోళన చెంది మరింత భయాన్ని వ్యాప్తి చేయొద్దు. ఆఖరిగా నేను చెప్పే మాటలు ఏంటంటే, దీని గురించి ఎంత ఎక్కువ భయాన్ని కలిగిస్తామో అంత ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులు వ్యాధి సోకినా సరే బయట పడకుండా వాళ్ళ వాళ్ళు దాచుకుని మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్యానిక్ సిచ్యువేషన్స్ ప్రివేల్ చేయొద్దు. వ్యాధి వస్తే అది నివారణ చేరడానికి అన్ని రకాల నాస్కారం ఉంది, మన భర్త జాతిగా ఆ లక్షణం ఉంది, మనకు ఆ శక్తి ఉంది. ఖచ్చితంగా వ్యాధి వస్తే ఓపెన్ గా చెప్పండి, అదేమంత భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు, వ్యాప్తి వేగంగా చెందుతుంది మాత్రమే గుర్తుపెట్టుకోండి. వ్యాప్తి వేగంగా చెందినప్పుడు, ఎక్కువ లక్షలాది మంది వ్యాపించినప్పుడు హ్యాండిల్ చేసేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ లాంటివి మనకు లేవని ఎంతో మంది పెద్దలు మొత్తుకుంటున్నారు. అవి మనం అసలైన పాయింట్లన్నీ వదిలేసి అవశేషాలు పట్టుకుని అలర్త మనం చేసేటువంటి దుష్ప్రచారాలు వద్దు. ఎవరైనా వ్యాధి లక్షణాలు కనుక బయటపడితే ధైర్యంగా ఆంధ్రాలో అయితే 104కి, ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం గాంధీ మొత్తాన్ని కూడా నేను స్పెషల్ వార్డ్ కింద డిక్లేర్ చేశారు కాబట్టి అప్రోచ్ అవ్వండి. 100% క్యూరే, మళ్లీ అందరం దైనందికమైన జీవితాల్లో చక్కటి రోజులు చూస్తాం. ఫిబ్రవరి 14 తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే అప్పుడు రివ్యూ బట్టి ఇంకో వారం 2 వారాలు పొడిగిస్తే పొడిగించవచ్చు, పొడిగించకపోయినా కూడా ఇది మనం ఒక గుణపాఠం కింద తీసుకుని సాధ్యమైనంత వరకు కరచాలనాలు కాకుండా నమస్కారాలతో ఎక్కువ శాతం మనం దగ్గరైపోయి మింగిల్ మింగిల్గా కాకుండా కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తే ఇకపై మనల్ని చాలా వైరస్లు చూడాల్సి, మన జనరేషన్ కంటే కూడా మనకు వచ్చేటువంటి నెక్స్ట్ పిల్లల జనరేషన్ లో ఇటువంటి వైరస్లు, ఇటువంటి ఎపిడెమిక్స్, ఇటువంటి పెనడమిక్స్ చాలా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం చక్కటి సంస్కారాలని, మన భారతీయ సంస్కృతిలో మిళితమైనటువంటి సంస్కారాల గురించి చక్కటి ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కూడా సామూహికంగా బలంగా ఎదుర్కోవాలని కోరుకుంటూ జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.